నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస బుల్టన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు మంచిర్యాల పట్న పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు తాళ్ళపల్లి ప్రసాద్ అనే వ్యక్తి ధనలక్ష్మి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని మంచిర్యాల పట్టణంలో ఓ ఇంటిని కిరాయి తీసుకుని ప్రసాద్ బస్టాండ్ వద్ద కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్నారు ధనలక్ష్మి ఇల్లు ఇల్లు తిరుగుతూ గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు గాజులు అమ్మే క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు నిన్న రాత్రి సమయంలో మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అనుమానాస్పదంగా ఈ దంపతులు తిరుగుతుండటంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు తమదైన శైలిలో విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇప్పటికీ మంచిర్యాల పట్టణంలో వివిధ కాలనీలో 7 ఇళ్లలో దొంగతనాలు చేశారని నేరస్తులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు వీరు నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేయగా వీరి వద్ద నుండి 4 లక్షల రూపాయల విలువగల బంగారు వెండి ఆభరణాలతో పాటు 9000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ప్రజలందరూ తమ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎవరైనా ఊళ్ళోకి వెళ్లే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూస్తామని తెలిపారు దొంగతనాలు చేసిన ఈ దంపతులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ తెలిపారు అనంతరం ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు మంచిర్యాల పోలీస్ ఈరోజు మార్నింగ్ ఒక అక్యూజ్ కి పట్టుకున్నారు తల్లపల్లి ధనలక్ష్మి వాళ్ళ హస్బెండ్ తల్లపల్లి ప్రసాద్ వాళ్ళ ఇద్దరు బట్వన్పల్లి బెల్లంపల్లికి చెందిన వాళ్ళు మార్నింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాము వాళ్ళ ఇక్కడ మంచిర్యాలలో 7 దొంగతనం కేసెస్ ఇల్లులో 7 ఇల్లులో దొంగతనం చేశారు వాళ్ళ నుండి ఆల్మోస్ట్ 72 గ్రామ్స్ గోల్డ్ ఇంకా సిల్వర్ 4 లాక్ రూపీస్ ప్రాపర్టీ మనకి రికవర్ చేశాము ఇప్పుడు ఇది వాళ్ళ ఎంఓ ఏంటి మనం ఇది ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే అది లేడీ మాత్రమే ఇది చేస్తుంది మొత్తం అమ్మాయి ఏం చేస్తుంది ఒక మాస్క్ వేసుకొని రాత్రి ఏమైనా ఇల్లుకి ఇది తాళం ఉంటే అది రాయితో పక్కన ఉన్న రాయితో అది తాళం కొలగొట్టి పగలగొట్టి లోపల పోయి తీసుకొస్తుంది వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ ఏం చేస్తారు బయట వాళ్ళకి గార్డు చేస్తారు ఇప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి అది ఎందుకు పెట్టాము అంటే ఒక లేడీ ఇట్లా చేస్తుంది మనం అది లేడీ ఫోటో కూడా పెడతాము అది లేడీ ఇంతకుముందు హ్యాబిచువల్ ఒఫెండర్ విజయవాడలో కూడా కేసు చేసింది విజయవాడలో కూడా ఆల్రెడీ వాళ్ళు పట్టుకున్నారు ఇక్కడ బెల్లంపల్లి కూడా గోల్డ్ సీజ్ చేయడానికి రికవర్ చేయడానికి కూడా వచ్చారు ఇంతకుముందు మంచిర్యాలలో కూడా వాళ్ళు ఇది పట్టుకున్నారు సో చాలా కేసెస్ ఉన్నాయి హ్యాబిచువల్ ఒఫెండర్ మనం 100% అమ్మాయి పైన పీడియాకి కూడా పెడతాము ఇంకా అది ఎవరైనా వాళ్ళ ఇల్లులో 100% సీసీటీవీ పెట్టుకోవాలి మనం ఎట్లా పట్టుకోము అంటే ఒక ఇల్లు ఒక దొంగతనంలో దొంగతనం కేసులో మనకి ఇది సీసీటీవీ ఫుటేజ్లో అమ్మాయి ఫేస్ దొరికింది ఆ ఫేస్తో మనం ఎఫ్ఆర్ఎస్ మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది ఆ సాఫ్ట్వేర్లో మనం చూసాము మ్యాచ్ అయింది పాత ఒఫెండర్తో విజయవాడ ఒఫెండర్తో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం అది మొత్తం అమ్మాయి పారిపోయింది తర్వాత మనం మొత్తం అది పెట్టాము వాళ్ళు పట్టుకోవడానికి ఇది ప్రయత్నం చేశాము సో ఇప్పుడు మనం ఈరోజు మనం దొరికింది ఈరోజు ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత రిమాండ్ చేస్తున్నాము సో అందరితో మనవి సీసీటీవీ 100% తప్పకుండా పట్టాలి మీ ఇల్లు నుండి తాళం పెట్టినప్పుడు మీ మనకి చెప్పాలి 100 డయల్ చేసి చెప్పాలి ఎస్ఐకి చెప్పాలి మనకి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము సో దట్ అప్పుడు మనం పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాము మీ ఇల్లు దగ్గర ఆదివాసులు అసంఘిక శక్తులను ప్రోత్సహించవద్దని కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవి సుధీంద్ర అన్నారు పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆ మండలంలోని మంగియ గ్రామ పంచాయతీలో గిరిజనులకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి సుమారు 250 దుప్పట్లు యువకులకు క్రికెట్ వాలీబాల్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు అసాంఘిక శక్తులను ప్రోత్సహించవద్దని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కు పాదం మోపడం జరిగిందని గిరిజనులు ఎవరు కూడా గంజాయిని సాగు చేయవద్దని సూచించారు గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని పేర్కొన్నారు గంజాయి సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు గిరిజనులకు ఏ ఆపద వచ్చినా పోలీసులను సంప్రదించాలని ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని తెలిపారు ప్రభుత్వ వైద్యులచే గిరిజనులకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు గతంలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 200 మందికి కంటి వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి పోలీసుల ఆధ్వర్యంలోనూ ఉచిత ఆపరేషన్ నిర్వహించి కళ్లద్దాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గిరిజనులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తిరియాని ఎస్ఐ రామారావును ఈ సందర్భంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ డిఎస్పీ ఆర్ శ్రీనివాస్ రెబ్బన సర్కిల్ సిఏ సతీష్ కుమార్ తిరియాని ఎస్ఏ రామారావు ఎంపీడీసీ మెంగుబాయి డాక్టర్ శ్రీధర్ డాక్టర్ కృష్ణవర్ధన్ తిరియాని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సౌమ్య డాక్టర్ ప్రియాంక వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు
సంవత్సరంలానే గత సంవత్సరం పెట్టినట్టుగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఆదివాసీల ఆరోగ్య పరిస్థితి గడిచిన వర్షాల వల్ల దాని వల్ల ఏమైనా దెబ్బతిన్నా అలాగే ముఖ్యంగా వాళ్ళకి కంటి వైద్యం అవి అవసరం అని చెప్పని ఈ మెడికల్ క్యాంప్ అనేది మేము ఇది ఒక రెగ్యులర్ ఇదిగా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒక వన్స్ ఆర్ టూ టైమ్స్ కంపల్సరీ ఒక వన్స్ అయినా కూడా మేము ఆర్గనైజ్ చేయాలన్నట్టుగా ఇది డిసైడ్ చేసుకోవడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా. సో అందుకని చెప్పి ఈసారి కూడా బిర్యాని ఎస్ఐ గారు రిఫన్ సిఏ గారు ఆశోబా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి మన మంచిర్యాల శ్రీమిత్ర హాస్పిటల్స్ వాళ్ళు చాలా బాగా సహకరించారు. అలాగే తిర్యాని రోంపల్లి పిహెచ్సి డాక్టర్స్ కూడా సహకారం అందించి ఇక్కడికి రావడం జరిగింది. సో జనరల్గా వీళ్ళు అక్కడ దాకా రావడం బదులు మేమే ఇక్కడికి వస్తే కంపల్సరీ ఇంకా ఎక్కువ మంది స్పందన ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అంతా చెక్ చేయించుకుంటారన్న దాంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా పెట్టినప్పుడు కొంతమంది కంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక దాదాపు 30 మంది దాకా ఆపరేషన్ చేయించడం జరిగింది. అట్లానే 200 మెంబర్స్ దాకా స్పెక్టికల్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లానే ఇయర్ కూడా ఇప్పుడు కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కంటి ఇది ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా ఆపరేషన్ కానీ ఎక్కడ ఎవరికి అవసరమైతే ఇలాగ ఆపరేషన్ అయినా లేకపోతే స్పెక్స్ అవసరమైతే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లానే ఈ మధ్య వర్షాలకి దెబ్బతిన్న ఈ రోడ్డుది కూడా రామారావు ఎస్ఐ గారు చాలా కష్టపడి వేరే సింగరేణి వాళ్ళ కోఆపరేషన్ వేరే వాళ్ళ కోఆపరేషన్ తోటి గ్రావెల్ మట్టి వేసి కొంచెం ఈ రోడ్డు పైన వాహనాలు నడిచేటట్టుగా చేయడం జరిగింది. అందుకనే మేము మా వాహనాలతో కూడా డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. సో లేకపోతే ఇటు మంగి ఏరియాకి రావాలంటే చాలా ఆలోచించవలసి ఉండేది. అలాగే అది కేవలం బైక్స్ పైనే వాటిపైనే అయ్యేటట్టు చేసేది. సో ఇప్పుడు కొంచెం రోడ్ రిపేర్ అవడంతో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలు కూడా కొన్ని కోరికలు కోరారు, వాటిని కూడా మేము తీర్చడానికి కంపల్సరీ చూస్తాము. అన్ని రకాలుగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి అది అయ్యేటట్టుగా చూస్తాము. అలాగే ఈ వైద్య ఈ మెగా మెడికల్ క్యాంప్కి సహకరించిన ఇక్కడ మంగి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అండ్ అన్ని గూడాల ప్రజలందరికీ ముఖ్యంగా వైద్యులకి అలాగే సహకరించిన సర్పంచ్లు ఎంపీటీసీలు పటేళ్లు అందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. గంజాయి సాగు జిల్లాలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బాల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రీడా సామగ్రితో పాటు జామెంట్రీ కాంపాక్స్ బాక్స్లను ఆయన పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. ఎస్పీ కూతురు కావ్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్వ్యా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు జామెంట్రీ కాంపాక్స్ బాక్స్లు పెన్నులు క్రీడా సామాగ్రిని అందజేసి తమ ఇంట్లో వండి తీసుకువచ్చిన భోజనాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధనకు కృషి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి హాస్టల్లో ఉంటూ కష్టపడి చదువు ఈ స్థాయికి వచ్చానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చదువు ఎవరి సొంతం కాదని, డబ్బులు ఉన్నా లేకున్నా చదవాలనే కాంక్ష ఉంటే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీసీఏ శ్రీనివాసరావు, ఎస్ఏ లక్ష్మయ్య, స్థానిక కౌన్సిలర్ నవీన్ కుమార్, లక్ష్మణ్ గుప్తా, సందీప్, సంతోష్, హాస్టల్ వార్డెన్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీలాంటి స్థాయి నుంచి వచ్చాను నేను. మీలాంటి చిన్న చిన్న ఊర్లే ఇలా వికారాబాద్ ఎవరు ఉన్నారా? వికారాబాద్ టౌన్ వాళ్ళు కదా, అందరు ఊరళ్ళే కదా. అట్లా నేను కూడా చాలా చాలా దూరం విలేజ్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మనకు ఏ జిల్లా హెడ్ క్వార్టర్? మనది వికారాబాద్ జిల్లా మన హెడ్ క్వార్టర్. మన జిల్లాకు హెడ్ క్వార్టర్ వికారాబాద్. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మా గ్రామము 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి బస్సులు కూడా సరిగా ఉండేది కాదు, చాలాసార్లు నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళము. ఆ రోజులున్న ఈ సెల్ ఫోన్లు కానీ
బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ అటువంటి ఏం లేదు కాదు అటువంటి టైంలో కూడా కష్టపడినాం అంతే చదువుకోవడం ఒకటే మాకు తెలిసిన అప్పట్లో ఇంక వేరే ఏం తెలియదు చదువుకున్నాం అంటే అట్లే ఫోన్లు అనేది చాలా చెడ్డది ఇప్పుడు అంటే మా లాంటి వాళ్ళకైతే ఏదైనా ఉద్యోగం పరంగా ఆఫీసర్తో మాట్లాడడం కానీ కింది ఆఫీసర్తో మాట్లాడడానికి లేదా కేసుల విషయాలు తెలుసుకోవడానికి ఏ ఊర్లో ఏం తెలుసుకోవడానికి మాకైతే ఉపయోగపడుతుంది కానీ మీకు అంత అవసరం లేదు చాలామంది ఫోన్లు ఉంటే దాంట్లో టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నారు గేమ్స్ అని లేదా ఇతరత్ర మీకు ఎప్పుడో డిగ్రీ టైంలోనో ఇంటర్మీడియట్ టైంలోనో ఫోన్ అవసరం పడితే అప్పుడు వాడుకోవచ్చు కానీ అప్పుడు వరకు అయితే ఫోన్ లేకపోవడం అనేది చాలా మంచిది అలవాటుది తర్వాత బుక్స్ అన్నీ ఉన్నాయా మీకు నోట్బుక్స్ బ్యాగ్స్ బ్యాగ్స్ కూడా ఉన్నాయా లేదు అని చెప్పండి అంటే మేము ఏ రకంగా సాయం చేయాలి మరి ఒకటి ఇంకా సో మీకు అన్నీ ఉన్నాయంటే మిగిలింది ఏంటి చదువుకోవడం ఒకటే మిగిలింది మీరు కష్టపడడం ఒకటే మిగిలింది కష్టం అనేది ఒకరు చెప్తే రాదు స్వతహాగా మనం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మీ నాన్న అమ్మలు వ్యవసాయం చేస్తుంటారు కదా వాళ్ళకి ఎవరైనా చెప్పారా కష్టపడమని వాళ్ళకి వాళ్ళే పొద్దున్నే లేస్తారు పనులన్నీ ముగించుకుంటారు పొలానికి వెళ్తారు పొలంలోనే ఏదో పని చేసుకుంటారు మళ్ళీ సాయంకాలం వస్తారు ఇంట్లో పని చేసుకుంటారు వాళ్ళకి పొద్దున్నే మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ ఎవరైనా పొలాన్ని పోయి చెప్పరు కదా వాళ్ళకి వాళ్ళే ప్రిపేర్ అయిపోతారు అట్లా మనకు ఉంటే మీ టీచర్లతో కానీ మీ వార్డన్తో కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో కానీ తెలుసుకోవాలి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీరు బాగా అర్థం చేసుకొని చదువుకోండి సంస్థల నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞాన పెంపుదలతోనే ఉత్పత్తి పెరుగుదల సాధ్యమవుతుందని శ్రీరాంపూర్ జీఎం సురేష్ అన్నారు శ్రీరాంపూర్ ఆసిపిలో యాజమాన్యం 6 కోట్లతో కొనుగోలు చేసిన 3 డంపర్లను జీఎం సురేష్ టీబీజీ కేసు ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఓసీలో ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయడం జరుగుతుందన్నారు 60 టన్నుల సామర్థ్యం గల డంపర్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు కార్మికులు ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కె హరినారాయణ గుప్తా ఈ కుమార్ ఏజీఎం సుధాకర్ పిఓ పురుషోత్తం రెడ్డి ఐకేఓసిపి పిఓ రాజేశ్వర్ రెడ్డి మేనేజర్ జనార్దన్ ఈ చంద్రశేఖర్ శ్యామ్ సుందరరావు ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్ సీనియర్ పిఓ శంకర్ పాల్గొన్నారు మూడు 60 టన్ డంపర్స్ ఏవైతే ఉన్నాయో కుమాట్స్ 60 టన్ డంపర్స్ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది సింగరేణి కాలనీస్లోనే ఈ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఒక ప్రత్యేకమైన స్థానము ఒక గుర్తింపు అనేది ఉంది ఈ ఒక్క గని నుంచే మనకు దాదాపు 35 లక్షల బొగ్గు ప్రతి సంవత్సరం తీస్తున్నాం మనం 35 లక్షలు అంటే 3.5 మిలియన్ టన్స్ సింగరేణి వ్యాప్తంగా మనము 70 మిలియన్ టన్స్ సాధించే దిశలో మరి ఒక్క గని నుంచే 3.5 మిలియన్స్ సాధించే వ్యవస్థ మనకు ఇప్పుడు ఉంది కంపెనీ మరి ఒక్కొక్క డంపర్కు దాదాపు 2.5 కోట్లు వెచ్చించి 6.5 కోట్ల వ్యయంతో మరి 3 అధునాతనమైన డంపర్లు మనకి ఇవ్వడం జరిగింది దీనిలో ఏంటంటే ఆటో ఫైర్ ప్రొటెక్షన్ తర్వాత ప్రాక్సిమిటీ డివైస్ అంటే ఏదన్నా వేరే డంపర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వేరే మిషనరీ దగ్గర వచ్చినా కూడా ఆటోమేటిక్గా అది మనకు సిగ్నల్ ఇస్తుంది తర్వాత ఫ్యాటిక్ సెన్సర్స్ కూడా ఉన్నాయి అంటే ఆపరేటర్కు ఐ స్ట్రెయిన్ కానీ అట్లాంటివి కాకుండా అట్లాంటి వ్యవస్థ అంత మోడర్నైజ్డ్ వ్యవస్థ ఉన్నది దీంట్లో సిస్టమేటిక్గా ఫైర్ అనేది ఇక్కడ ఏ చిన్న టోటల్ బాడీ మొత్తం మీద ఎక్కడ చిన్న ఫైర్ ఇది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని చల్లార్చే వ్యవస్థ ఉన్నది దీంట్లో ప్రపంచంలో అన్నిటికంటే అధునాతనమైన టెక్నాలజీతో ఈ 3 వచ్చినాయి మనకు ఖచ్చితంగా దీంతో మనకు ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాలో మనకు శ్రీరాంపూర్ ఏరియాలో మనకు టోటల్గా ఉన్నది టార్గెట్ 65 లక్షల 80 వేల టన్నులు ప్రతి సంవత్సరం మనం తీయాలి
ओपन कास्ट नीचे 35 లక్షల బొగ్గు తీసే టార్గెట్ ఉంది మనకు అదే లైన్ లో మనం ప్రయాణిస్తా ఉన్నాం చాలా మంచి టైం ఇది ఈ టైం లో మనకు రావడం అనేది మన మన చైర్మన్ గారికి మనందరం ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం తగ్గిస్తూ కార్మికులు స్ట్రెస్ కు లోను కాకుండా సూపర్వైజర్ గాని అధికారులు గాని ఈ ఉత్పత్తి యావలో ఎక్కువ స్ట్రెస్ కు లోను కాకుండా మనం ఒక సేఫ్టీ తో మాత్రమే ఉత్పత్తి చేయాలని ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఆ సంఘటన కాకుండా మొదలే దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది కాబట్టి ఆ దిశగా అధికారులు సూపర్వైజర్ అందరూ ఆలోచించాలని కార్మికులు కూడా వారికి ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఉత్పత్తి సాధనలో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ వీటిని క్లీన్ చేయడానికి కూడా ఒక ఐదుగురిని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం కాబట్టి మనం నీట్గా ఉంటేనే మనం హెల్దీగా ఉంటేనే మనం కంపెనీకి ఉపయోగపడగలుగుతాం కాబట్టి మానవ వనరులే సింగరేణికి ముఖ్యంగా కాబట్టి కార్మిక యోగక్షేమాల కొరకు యాజమాన్యం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఈ మధ్య జరిగిన కరోనా మహమ్మారి విషయంలో కూడా ఏ ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ చేయని విధంగా మన ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులు కాపాడడానికి కొన్ని కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం వెచ్చించడం జరిగింది అలాగే వ్యాక్సినేషన్ కూడా 100కి 100% తీసుకునే దిశగా ముందుకు పోతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నుండి వ్యాక్సిన్ తీసుకోకుంటే వాళ్ళందరితోనే వ్యాక్సిన్ తీయించి కరోనా మహమ్మారిని పూర్తిగా దూరం కొట్టాలని చెప్పి కరోనా సమయంలో కూడా మనం వార్షిక లక్ష్యాలను సాధిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి సింగరేణి మొత్తం దేశంలోనే అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది ఆ దిశగా మనందరూ పూర్తి చేయాలని చెప్పి ఈ అవకాశం నిర్వాహకులకు ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. అకాల వర్షాలతో బాధపడుతూ బ్రతుకుతున్నామని అన్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్న కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పాలనాధికారి రైతులకు కొనుగోలుపై వెంటనే సమాధానం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. మంచిర్యాల ఆర్డీఓ వేణు వచ్చి హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారు. హాజీపూర్ తహసీల్దార్ పోలీసులు రాస్తా రోకో వద్దకు చేరుకున్నారు. ఆర్డీఓ జేసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినా కూడా ఆందోళన కొనసాగించారు. దీంతో సంఘటన స్థలానికి మంచిర్యాల ఆర్డీఓ వేణు చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తా రోకో విరమించారు. 2-3 రోజుల్లో ప్రారంభించకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నామనూర్, కర్ణమామిడి, హాజీపూర్, దున్నబండ, గుడిపేట, రాపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల రాస్తా రోకోతో 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. రైతులు వరి పండించి వరి పంట పండించి ఇప్పటికి 20 రోజుల కింద పొలాలు పోసిండు. ఏ ఒక ఆఫీసర్ కూడా ఈ రైతు కళ్ళాలు చూసుకోలేదు. ఇలా 4 రోజుల వర్షాలు పడుతున్నాయి. రైతులందరికీ ధాన్యం దడిసిపోయింది. ఈ రైతులను పట్టించుకుంటూ అధికారులు లేరు. ఇవాళ దాని విషయంలో హాజీపూర్ మండలంలో మా మండలం మొత్తము కన్నమామిడి, పట్టణపల్లి, హాజీపూర్, నరసింగపూర్, టీకానపల్లి రైతులందరూ స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చి రైతు కొనుగోలు కేంద్రాలు ఎంటర్ ఏర్పాటు చేయాలని రైతులు ఇలా ధర్నా చేయడం జరిగింది. ఇలా యాక్చువల్గా మేము ధర్నా చేసి మా ఇష్యూని చేద్దామని కాదు, మేము ఎవరికి అగ్నిస్ట్ కాదు. ఇలా ప్రభుత్వం ఇలా లంగా మాట్లాడ ఆడుతుంది. ఇలా ఇలా రైతు కోసిన తర్వాత 15 రోజుల కింద స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఈ కొనుగోలు కేంద్రాలు అట్లయిపోవు. రైతులు ఒక్కొక్క రైతు 10,000 పెట్టి తార్పిన్ కవర్ కొట్టుకుంటారు. దీనికి ఎవరు బాధ్యత? మరి గవర్నమెంట్ మాకు సప్లై ఇస్తలేదు, తార్పిన్ కవర్లు ఇస్తలేరు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు రైతులు వస్తున్నారు కానీ ఒక సీరియల్ నెంబర్ ఇస్తలేరు, ఎప్పుడు కొంటామని చెప్తలేరు. దాని రైతులందరూ చాలా బాధపడి ఏడ్చుకుంటా ఒక్కో రైతు పాపం మాటలు మొగలు రైతు కూలీలు అందరూ ఏడ్చుకుంటూ వచ్చి ఇలా ఇక్కడ రోడ్డు మీద స్వచ్ఛందంగా ధర్నా చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడే ఆర్టీఓ వచ్చి రేపు స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇలా రైతులు చాలా నష్టపోయిన జరిగిన ఇలా వర్షాలు పడి ఇక్కడ ఒక పక్క ఇదవుతుంది. ఇలా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద పెట్టి ఇలా ప్రభుత్వం ధర్నా చేస్తాను సిగ్గుండాలి. ఎందుకు ధర్నా చేస్తుంది ప్రభుత్వం? ఎవరి మీద ధర్నా చేస్తుంది? ఇలా రైతు కోరిక ఏర్పాటు చేస్తాను చేయాలి కానీ ఎమ్మెల్యేలు రోడ్డుకి ధర్నా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మీరు కలెక్టర్తో రివ్యూ పెట్టేసి ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు చేయాలి కానీ వాళ్ళే రోడ్డు మీదకి ధర్నా చేస్తారు. మరి కోతకు వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజుల కోతలు కోసి కళ్ళల వడ్లు పోసుకొని ఎదురు చూస్తూ ఉండవు, నేర్పుకుంటా రోజు రోజు వాటిని తిప్పుకుంటూ పోసుకుంటున్నావు. 3 రోజులే వర్షాలు కొట్టబట్టి మొత్తం తడిసినాయి వడ్లు, కళ్ళల మొత్తం వడ్లు తడిసినాయి. ఈ తడిసిన వడ్లను కూడా తీసుకోవాలి. మరి మీరు ఇప్పుడు ఇవ్వాలి, మేము రోడ్డు ఎక్కినాక ధర్నాలు చేసినాక వచ్చి మేము కొంటామని మీరు ముంగటికి వచ్చారు. సరే మేము రాజులు రైతులు ఎప్పుడు రోడ్లు ఎక్కడే మాకు మా రైతు పుట్టుబడే అంటున్నది. మరి మేము రోడ్లు ఎక్కుతూనే మీరు అధికారులు అచ్చుడు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని చూసి ఓదార్చిపోయినట్టు పోకట రాకట
రైతులని పుట్టువాడేంటంటే రోడ్ లేకపోతేనే మాకు విలువ కనబడుతుంది అన్నట్టు, లేకపోతే మాకు విలువ కనబడదు, మా విలువను గుర్తించడం లేదు ఇప్పటికి కూడా. ఏ ప్రభుత్వాలైనా మమ్మల్ని మా విలువను రైతు విలువను కులిపి గుర్తించడం లేదు. మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప రైతుకు చేసింది ఏమి లేదు. క్రీడలతో మంచి స్నేహం ఆరోగ్యం లభిస్తుందని శ్రీరాంపూర్ జీఎం సురేష్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా డబ్ల్యూపీఎస్జీఓ వార్షిక క్రీడల్లో భాగంగా ప్రగతి స్టేడియంలో క్రికెట్ పోటీలను జీఎం ప్రారంభించారు. క్రీడా పథకాన్ని ఎగురవేసి క్రికెట్ ఆడి పోటీలు ప్రారంభించి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడాకారులు రాణించి కోల్ ఇండియా స్థాయిలో గెలుపొందాలని కోరారు. కార్మికులు క్రీడా స్ఫూర్తితో రాణించి ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కె హరినారాయణ గుప్తా, టీబీజీకే ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, డివైజీఎం గోవిందరాజు, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, డబ్ల్యూపీఎస్జీఓ కార్యదర్శి రాజు, కోఆర్డినేటర్ తోట సురేష్, సూపర్వైజర్ అశోక్, సీనియర్ పీఓ ప్రకాష్, క్రికెట్ కెప్టెన్ శశికాంత్, జనరల్ కెప్టెన్ గోపాల్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రగతి స్టేడియంలో క్రికెట్ టోర్నమెంటు జరుపుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు గత 2 సంవత్సరాలుగా కంపెనీ వ్యాప్తంగా మనము ఈ కరోనా దృష్ట్యా ఈ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అనేటివి మనం కండక్ట్ చేయలేదు. మరి ఇది ఈ సంవత్సరము మళ్ళీ మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి చాలామంది మన కార్మికులు ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళందరూ మంచి ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 4-5 టీంలు క్రికెట్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఈ క్రీడల వల్ల ఏంటంటే మనకు మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా ఒక మంచి ఫిట్నెస్ అనేది ప్రతి స్పోర్ట్స్ మెన్కు వస్తుంది. ఈ క్రీడల్లో మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మరి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ క్రీడలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ను చక్కగా అందరు పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఉన్నటువంటి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. అనంతరం డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాపాగ సాయి, విభాగ్ ఎస్ఎఫ్డీ కన్వీనర్ మదం మల్లేష్, నగర కార్యదర్శి అలకొండ వినయ్, నగర జోనల్ ఇన్ఛార్జ్ నందు, కార్యకర్తలు కార్తీక్, శ్రావణ్, సాయి, భారత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలన్నర పూర్తయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ఏవైతే ఉన్నారో వారి దగ్గర నుండి జీవో నెంబర్ 46ను తుంగలో దొక్కుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 549 ఎంఈఓ పోస్టులు ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉండడం జరిగింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. అలాగనే మన జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో ఏదైతే ఉన్నారో మన ఎంఈఓలు లేక ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంలు ఉన్నారో పీజీ హెచ్ఎంలను ఇన్ఛార్జ్గా పెట్టి ఈరోజు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నడిపించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏర్పడి ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని ఇప్పటికి కూడా అమలు చేయడం లేదు. కావున వెంటనే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈరోజు కరోనా చాలా మంది కరోనా సమయంలో విద్యార్థులందరూ కూడా కరోనా పాజిటివ్గా రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులు పట్టించుకోకపోయిన కారణం వల్ల చాలా మంది ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులందరూ కూడా స్కూళ్లలో పూర్తి స్థాయి శానిటైజేషన్ చేస్తూ విద్యార్థులందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తహసీల్దార్ యాదగిరి రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను జగదేవపూర్ తెరాస సీనియర్ నాయకులు
పీర్లపల్లి సర్పంచ్ అంకిల యాదవ్ రెడ్డి తెరాస నాయకులతో కలిసి శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో భూ సమస్యలు ఏమైనా ఉంటే తమ పరిధిలోనే వెంటనే పరిష్కరిస్తామని, రైతులకు అందుబాటులో ఉండి భూ సమస్యలు పరిష్కారం చేసి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు పనుగడ్ల శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇక్బాల్, తెరాస అధికార ప్రతినిధి చెక్కుల పరమేశ్వర్, జగదేవ్పూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, ఉప తహసీల్దార్ కరుణాకరరావు, నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు. పేరు వినాలి తహసీల్దార్గా జగదేవ్పూర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ మా కార్యాలయానికి సంబంధించి ఎవరైనా ప్రజలు కానీ ఎవరు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దృష్టి తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకు పరిష్కారం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.